నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎంత బలాన్ని పోది చేసుకుంది. ఇప్పుడు రాబోయేటువంటి ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమిగా వెళ్తున్నటువంటి తరుణంలో ఆ పార్టీ ఏ జిల్లాలో ఎక్కడ ఎంత బలంగా ఉంది, ఈ లెక్కలు తేలకుండా జనసేన పార్టీకి ఎన్ని సీట్లు ఇస్తారు అనేటువంటి అంశంపైన విస్తృతమైనటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో చేసినటువంటి ఒక పరిశీలన వెలుగులోకి వచ్చింది. దీని ప్రకారం చూస్తే రానున్నటువంటి రోజుల్లో, అంటే ఎన్నికల సమయానికి, జనసేన ఆంధ్రప్రదేశ్లో మరింత బలం పుంజుకోనుందా అనేటువంటి అంశాలకి సమాధానాలు దొరికేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాల పరంగా చూస్తే 13 జిల్లాల్లో జనసేన గత 2 నెలలుగా చేసినటువంటి వివిధ ప్రజా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, అలానే ప్రచార కార్యక్రమాల వలన క్రమక్రమంగా బలం పుంజుకుందని, ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఒక బలమైనటువంటి శక్తిగా అవతరిస్తున్నటువంటి పరిస్థితి ఉందనేది ఈ క్షేత్రస్థాయి నివేదికలు చెబుతున్నటువంటి అంశాల సారాంశం. మరోవైపు గోదావరి జిల్లాల్లో మిగతా పార్టీలకు ఏమాత్రం తీసిపోని విధంగా జనసేన పార్టీ కేడర్ దూసుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ అంచనాలు రాబోయేటువంటి ఎన్నికల్లో జనసేనకి మరిన్ని సీట్లు తెచ్చిపెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఆ నేపథ్యంపైనే ఫోకస్ పెట్టినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కువగా కాకినాడలో మకాం వేస్తున్నటువంటి పరిస్థితి ఉందా? ఆ అంశాలను ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి జనసేనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బలం ఎంత, ఏ జిల్లాలో ఎంత బలం ఉంది అనేటువంటి అంశాలపైన ఈ నివేదికను ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఓట్ షేర్ పరంగా ఏ జిల్లాలో ఎంత శాతం ఉంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ పరిశీలిద్దాం. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాల్లో శ్రీకాకుళం జిల్లాని మొదటగా మనం చూస్తే కనుక శ్రీకాకుళం జిల్లాలో 10% జనసేనకి సంబంధించినటువంటి ఓట్ షేర్ దక్కుతున్న పరిస్థితి ఉంది. క్షేత్రస్థాయి నివేదికలు దీన్ని ప్రూవ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ 10% ఓట్ షేర్ని ఏ విధంగా గెలుపుగా మలుచుకోవాలి, అక్కడ ఏ సీట్లపైన ఫోకస్ పెట్టాలి అనేటువంటి విషయంపైన జనసేన పార్టీ ఉత్తరాంధ్రలో ప్రత్యేకంగా సమన్వయకర్తలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా పరిశీలనలు జరుపుతానికి ప్రయత్నాలు చేస్తుంది. మరోవైపు విజయనగరం జిల్లాలో 12% జనసేన పార్టీకి ఓట్ షేర్ దక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో 12% ఓట్ షేర్ అంటే కనీసం 1-2 సీట్లలో ఒక ప్రబలమైనటువంటి శక్తిగా జనసేన పార్టీ మారాలని భావిస్తుంది. విశాఖపట్నంలో మరికొంత పుంజుకొని 14% వరకు ఓట్ షేర్ దక్కినటువంటి పరిస్థితి జనసేన పార్టీకి ఉంది. సో 14% ఓట్ షేర్ అంటే కనీసం 3 సీట్లు గెలిచేందుకు కావాల్సినటువంటి ప్రణాళికని సిద్ధం చేసుకోవాలని జనసేన పార్టీ అధినేత భావిస్తున్నట్టుగా సమాచారం ఉంది. ఈ క్రమంలోనే ఎక్కువ జిల్లాకి సంబంధించినటువంటి, ఎక్కువ ఫోకస్ పెట్టేటువంటి కార్యక్రమాలు, జిల్లాలో ఉన్నటువంటి సమస్యలపైన ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. అలానే 3 రాజధానుల పేరుతో ఉత్తరాంధ్ర పైన దమన నీతిని వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తుందనేటువంటి విమర్శలను కూడా జనసేన పార్టీ ఎక్కువ పెట్టేటువంటి అవకాశం ఉంది. ఇక కీలకమైనటువంటి ఉభయ గోదావరి జిల్లాల పరిస్థితిని చూద్దాం. ఉభయ గోదావరి జిల్లాల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 29%, అలానే పశ్చిమ గోదావరి జిల్లాలో 17% జనసేన పార్టీ ఓవరాల్గా బలం ఉన్నట్టుగా నిర్ధారణ అవుతుంది. ఈ క్రమంలో మనం చూస్తే కనుక ఈ 2 గోదావరి జిల్లాల్లో కలిపి మిగతా పార్టీలకు ఏమాత్రం తీసిపోని విధంగా జనసేన పార్టీ తన బలాన్ని, ఓట్ షేర్ని పుంజుకున్నట్టుగా తెలుస్తుంది. గత 5-6 నెలలుగా జనసేనని గోదావరి జిల్లాలపైన ఫోకస్ పెట్టారు. అలానే వారాహి యాత్రలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ కొన్ని సామాజిక వర్గాల్లో బలమైనటువంటి మద్దతు జనసేన పార్టీకి లభిస్తున్నట్టుగా కనిపిస్తుంది. తూర్పుగోదావరి జిల్లాలో 29%, అలానే పశ్చిమ గోదావరి జిల్లాలో 17%. అంటే 29% అంటే కనీసం 4-5 స్థానాలను గెలుచుకోవాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తుంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి. అందుకే ఇటు కాకినాడ, అటు అమలాపురం, మరోవైపు రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలను, అసెంబ్లీ నియోజకవర్గాలను వేరువేరుగా పరిశీలనలు జరపడం ద్వారా, ఎక్కడ ఎవరిని బరిలో దింపడం ద్వారా 1-2 నియోజకవర్గాల పైన ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది అనే అంశాలను కూడా జనసేన పార్టీ అధినేత పరిశీలిస్తున్నారు. ఇక కృష్ణా జిల్లాలో 11% జనసేన పార్టీకి ఓట్ షేర్ దక్కేటువంటి అవకాశాలు ఉన్నాయి. గుంటూరు జిల్లాలో 9% జనసేన పార్టీకి ఓట్ షేర్ దక్కేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో ఓవరాల్గా 6% మద్దతు లభించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలానే నెల్లూరు జిల్లాలో కూడా 6% జనసేన పార్టీకి ఓటర్ల నుంచి మద్దతు లభించేటువంటి పరిస్థితి ఉంది. ఆ రాయలసీమ జిల్లాల్లో పూర్తిగా జనసేన పార్టీకి ఎక్కడా పట్టు లేదు అనేటువంటి విమర్శలు వస్తున్న పరిస్థితి ఉంది. అయితే రాయలసీమ జిల్లాలో కూడా బలమైనటువంటి నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయనేటువంటి మాటని జనసేన పార్టీ
నాయకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే కడప జిల్లాలో 7% ఓట్ షేర్, కర్నూలు జిల్లాలో 9% ఓట్ షేర్, అనంతపురం జిల్లాలో 10% ఓట్ షేర్, చిత్తూరు జిల్లాలో 8% ఓట్ షేర్. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో 11% ఓట్ షేర్ని జనసేన పార్టీ దక్కించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే రాయలసీమలో బలమైనటువంటి నియోజకవర్గాలను గుర్తించడం ద్వారా అక్కడ బరిలోకి దిగేందుకు కావాల్సినటువంటి ప్రణాళికల్ని సిద్ధం చేసుకోవాలని జనసేన పార్టీ ఫోకస్ పెడుతుంది. అయితే గోదావరి జిల్లాల్లో వస్తున్నటువంటి మద్దతును దృష్టిలో పెట్టుకుని చూస్తే మాత్రం ఎక్కువ సీట్లు గోదావరి జిల్లాల నుంచే గెలుచుకునేందుకు కావాల్సినటువంటి వ్యూహ రచనని పవన్ కళ్యాణ్ చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. మరోవైపు నుంచి చూస్తే ఇటు పశ్చిమ గోదావరి జిల్లా లేదా అటు తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ఈ రెండు జిల్లాల్లోనే జనసేన అధినేత బరిలోకి దిగడానికి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. భీమవరం గతంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి నియోజకవర్గం పైన ఎక్కువ దృష్టి పెట్టారనేది సమాచారం. భీమవరం పైన లేదా ఇప్పుడు ప్రత్యేకంగా కాకినాడ అర్బన్ పైన, కాకినాడ రూరల్ పైన కూడా పవన్ కళ్యాణ్ ఫోకస్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నియోజకవర్గాల్లో నుంచి ఎవరు బరిలోకి దిగినా కానీ జనసేన పార్టీ అభ్యర్థిగా విజయం సాధించేలా కావాల్సినటువంటి ప్రణాళికని జనసేన పార్టీ సిద్ధం చేస్తుంది. ఓట్ షేర్కి సంబంధించి క్షేత్రస్థాయిలో వచ్చినటువంటి ఈ నివేదికలు పార్టీలో ఉత్సాహాన్ని నింపుతున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి అనుగుణంగానే పార్టీ కసరత్తు చేయడం ద్వారా అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకునేందుకు కావాల్సినటువంటి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయి. మరోవైపు నుంచి చూస్తే టీడీపీతో పొత్తు నేపథ్యంలో ఎక్కడెక్కడ జనసేన అభ్యర్థులు బరిలో దిగుతారు, అలానే టీడీపీ అభ్యర్థులు బరిలో దిగేటువంటి ప్రాంతాలు, ఈ రెండు చోట్ల కూడా తమకున్నటువంటి ఓటు బ్యాంకు చీలిపోకుండా కావాల్సినటువంటి జాగ్రత్తల్ని అమలు చేయడానికి కావాల్సిన ప్రణాళికని జనసేన పార్టీ ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. ఓవరాల్గా ఓట్ షేర్ పెరిగినటువంటి నేపథ్యంలో ఎన్నికలకి కనీసం 2 నెలల సమయం ఉన్నటువంటి పరిస్థితుల్లో మరింత ఉధృతమైనటువంటి కార్యాచరణని జనంలోకి తీసుకెళ్లడం ద్వారా ఈ ఓట్ షేర్ని మరింత పెంచుకునేందుకు కావాల్సినటువంటి ఎత్తుగడల్ని జనసేన పార్టీ ఇప్పటికే అంతర్గతంగా సమాలోచనల రూపంలో చేస్తున్నట్టుగా తెలుస్తోంది.